గణేశాయ నమః గాయత్రీదేవి నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. 5వ తారీఖు డిసెంబర్ 2021 నుండి 11వ తారీఖు డిసెంబర్ 2021 వరకు కూడా ద్వాదశ రాశుల వారి వార ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. తులారాశి వారి యొక్క వార ఫలితాలు. తులారాశి వారికి ఈ వారం విఘ్నాలు, అవరోధాలు, మానసిక వ్యధ, మొండి బకాయిల వేధింపులు, సమయానికి డబ్బులు చేతికి అందక ఇబ్బందులు, ఆర్థికపరమైనటువంటి రుణాలు, అలాగే అనుకున్న పనులు సజావుగా సాగకపోవడము, ఆందోళన, భవిష్యత్తు గురించి బాగా విపరీతమైనటువంటి తపన పడడము, పెట్టిన పెట్టుబడులు వృద్ధి రాకపోవడము, షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన ట్రేడింగ్ల వ్యవహారాలు నష్టపోయే అవకాశాలు, జోద ప్రక్రియల్లో కానీ అక్కలేని వ్యవహారాల్లో కానీ స్కీముల్లో కానీ జాయిన్ అయ్యి నష్టపోయే అవకాశాలు, కావలసిన వారిని దూరం చేసుకునే అవకాశాలు, ప్రేమికుల మధ్య వైరము, భార్యాభర్తల మధ్య తగాదాలు, కుటుంబ సభ్యుల మధ్య గొడవలు, కుటుంబ సభ్యులకి సంబంధించినటువంటి ఖర్చులు అధికమవ్వడము, ఇంట్లో సమస్యలు లేదా బయట సమస్యలు అధికమవ్వడము, ఒత్తిడి పెరగడము, మెంటల్ స్ట్రెస్ పెరగడము, అనుకున్న పనులన్నీ కూడా సజావుగా సాగకపోవడము, ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తే అవకాశాలు, ధన నష్టము, అప్పుల బాధలు పెరగడం కానీ, అప్పులు కట్టవలసి రావడం కానీ లేదా ఈఎంఐలు కట్టలేని పరిస్థితులు కానీ జరిగే అవకాశాలు, మీకు రావాల్సిన డబ్బులు అందక ఇబ్బందులు, వ్యాపారపరంగా నష్టము, కుటుంబంలో చికాకులు, భార్యాభర్తల మధ్య విరోధాలు, ఆస్తి విషయాల్లో కానీ ఆస్తి పంపకాల్లో కానీ గొడవలు, అన్నదమ్ములతోటి కానీ అక్క చెల్లెళ్ళతోటి కానీ లేదా కుటుంబ సభ్యులతోటి కానీ ఆస్తికి సంబంధించినటువంటి విషయాలతోటి కొంచెం చర్చలు, దానివల్ల మనస్తాపము, వాహన ప్రమాదాలు, ముఖ్యంగా వాహనాలు పాడయ్యే అవకాశాలు, అలాగే పెనాల్టీలు కట్టవలసిన పరిస్థితులు, వాహనాలు చెడిపోయినటువంటి వారిని రిపేర్ చేయించుకోవడానికి డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు, కొన్ని పనుల్లో తొందరపాటుగా చేయడం వల్ల, తొందరపాటుగా వ్యవహరించడం వల్ల నష్టము, ముఖ్యంగా విద్యార్థులు ఫేస్బుక్లు, వాట్సాప్లు, ఇన్స్టాగ్రామ్లు వాటిలో ఎక్కువగా కాలాన్ని గడపడం వల్ల, కొంతమంది ముఖ్యంగా స్త్రీలు వాటిలో కొంతమందిని నమ్మడం వల్ల నష్టపోయే అవకాశాలు, కొన్ని రకాల వ్యామోహాలకి గురయ్యే అవకాశాలు, ఇబ్బందులు పడే అవకాశాలు, అలాగే మీ ప్రేమ వ్యవహారాన్ని ఇంట్లో చెప్పడం వల్ల ఇబ్బందులు, మీ ప్రేమకి పెద్దలు అంగీకారం తెలపకపోవడము, ప్రేమించిన వ్యక్తులు దూరం అయ్యే అవకాశాలు, ఆరోగ్యపరమైనటువంటి సంబంధమైన విషయాలు కానీ, అనారోగ్యం వల్ల కానీ మానసిక వ్యధ, ఆరోగ్యాన్ని పాడు చేసుకునేటటువంటి అవకాశాలు, ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడం వల్ల, సమయానికి డబ్బులు చేతికి అందకపోవడం వల్ల, మీరు కొనుక్కోవాలనుకునేటటువంటి వస్తువులు కొనుక్కోలేకపోవడం వల్ల, ఇష్టమైన కోరికలు తీరకపోవడం వల్ల మనోవ్యధ, అంతరంగికంగా కొంచెం మనసులో బాధ, క్లేశము పెరగడము, భవిష్యత్తు గురించి బెంగ భయము, ఆలోచనలు, అనుకున్న వ్యవహారాలన్నింటిలో కూడా ఆలస్యము, జాప్యము, బంగారం కానీ కొన్ని రకాల తాళాలు కానీ పాడేసుకునే అవకాశాలు, పోగొట్టుకునే అవకాశాలు, అలాగే సోదరులతోటి బంధువులతోటి ఆస్తి తగాదాలు చెట్టిన అవకాశాలు, మీరేదైతే లక్ష్యం అనుకుంటున్నారో, ఏదైతే సాధిద్దామనుకుంటున్నారో దాంట్లో అవకతవకలు, ఆటంకాలు, విఘ్నాలు కనపడుతున్నాయి. కాబట్టి ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు ఎంచుకున్న సబ్జెక్టులో కానీ లేదా వ్యవహారాల్లో కానీ కొంచెం కాన్సన్ట్రేషన్ చేయలేకపోవడము, లేదా కాసేపు ఒక సబ్జెక్ట్ని కాసేపు ఒక సబ్జెక్ట్ని మార్చి మార్చి చదవడము, లేదా దేని మీద నిలకడలేకపోవడం వల్ల, లేదా మధ్య మధ్యలో దుష్ట స్నేహితులు డిస్టర్బ్ చేయడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి డిస్టర్బ్ చేసేటటువంటి వాళ్ళని పక్కన పెట్టండి, డిస్టర్బ్ చేసే ఫోన్ పక్కన పెట్టండి, డిస్టర్బ్ చేసే మెసేజ్లు వచ్చేటటువంటి వాటిని బ్లాక్ లిస్ట్లో పెట్టేటట్లయితే కనుక ఈ వారం మీరు వృద్ధిని అయితే సాధిస్తారని తెలియజేస్తూ, ఉద్యోగిని ఉద్యోగస్తులు ఒత్తిడి కార్యాలయాల్లో ఇబ్బందులు బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మానసిక ప్రశాంతత తగ్గే అవకాశం కనపడుతుంది. జాగ్రత్తగా ఉండండి. స్త్రీలకి మీ బాధ ఎవరితో చెప్పుకోవాలో తెలియకపోవడము, మనస్సులో విపరీతమైనటువంటి ఆందోళన, ఒక రకమైనటువంటి భయాందోళనలు, అనుమానపు ఆలోచనలు, చికాకులు కనపడుతున్నాయి. జాగ్రత్త. పుట్టింటి నుంచి మాత్రం సౌఖ్యము, లాభము, ఆనందము లేదా శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకి శ్రమకు తగ్గ ఫలితం లేక కొంచెం మనోవ్యధ ఇబ్బందులు కనపడుతున్నాయని చెప్పచ్చు. కొంచెం జాగ్రత్తగా ఈ వారం వ్యాపారాలు చేయాలి, లేకపోతే నష్టపోతారు. చాలా జాగ్రత్తగా ఈ వారం అన్ని రంగాల వారు కూడా కాలాన్ని గడపవలసిందిగా తెలియజేస్తూ, ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ముఖ్యంగా మనసులో ఉండేటటువంటి దుఃఖాలను కనుక పక్కన పెట్టి ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేసినట్లయితే శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, జీవితం ఆనందమయంగా ఎలా అవుతుంది అసలు అంటే, సాధారణంగా ప్రతి మనిషికి కష్టాలు, ఇబ్బందులు ఉంటాయి. ఎంత కోటీశ్వరుడైనా, ఎంత ఐశ్వర్యవంతుడైనా, ఎన్ని సిరి సంపదలున్నా, ఎంత రాజకీయ నాయకుడైనా, ఎవరికైనా సరే అన్నీ ఉన్నా కూడా ఏదో రకమైనటువంటి దుఃఖము, ఏదో రకమైన ఇబ్బంది ప్రతిరోజు ఉంటాయి. కాబట్టి మనిషి ఆనందంగా ఉండాలి అంటే డబ్బు ఉంటే సరిపోదు, అధికారం ఉంటే సరిపోదు, సిరి సంపదలు ఉంటే సరిపోదు, అవన్నీ కాదు. ఏమిటి మనిషి ఆనందంగా ఉండాలి అంటే కనుక కారణం, కష్టాలను అధిగమించడం కనుక మీకు తెలిస్తే అప్పుడు అది ఆనందమయం అవుతుంది జీవితం. అంతేకాని కష్టాలు అసలు లేకుండా ఉండాలి అనుకోవడం అనేటటువంటిది అమాయకత్వం అవుతుంది. అంచేత కష్టాలు లేకుండా మనిషి ఉండడం, ఏదో కష్టము, ఏదో ఒక ఇబ్బంది సహజంగా ప్రతి మనిషికి ఉంటాయి. అంచేత అవతార స్వరూపులుగా ఉన్నాయి. కాబట్టి మనం ఎంత, కాబట్టి కష్టం లేకుండా అయితే మాత్రం జీవితం ఉండదు. కానీ ఆ కష్టాలని అధిగమించడం కనుక మనకు తెలిస్తే అప్పుడు జీవితం ఆనందమయమవుతుంది. కాబట్టి ఆ రకంగా ప్రతి కష్టాన్ని ఎదుర్కోవడానికి ప్రయత్నం చేయండి, అప్పుడు ఆటోమేటిక్గానే మన జీవితంలో మార్పులు వస్తాయి. అలాగే కష్టం వచ్చినప్పుడు నాకే ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి అని మనం కొంతమంది అనుకుంటూ ఉంటారు.
సాధారణంగా ఎదుటివాడిని చూసి అబ్బాయి వాడు చాలా సుఖంగా ఉన్నాడు, నేను ఒక్కనే కష్టపడిపోతున్నాను, ఆఖరికి ఇంట్లో వాళ్ళ గురించి కూడా కాను, ఇంట్లో అందరికీ బాగానే ఉన్నారు, నేను ఒక్కనే ఇబ్బంది పడిపోతున్నాను అని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు, పక్కవాడు బాగున్నాడు అనుకుంటారు. కానీ అమాయకత్వం అది, ఎవడి కష్టం వాళ్ళది అని చేత ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకవేళ అందరూ బాగున్నా మీకే కష్టం వచ్చింది అనుకోండి, ఆ కష్టం మీకే ఎందుకు వచ్చింది అంటే కనుక మిమ్మల్ని షైనింగ్ చేయడానికి, మిమ్మల్ని మార్చడానికి, మీకు పదును పెట్టడానికి, మీ తెలివితేటలు బయటకు తీసుకురావడానికి, మీలో ధైర్య సాహసాలు బయటకు తీసుకురావడానికి, మీలో ఉండేటటువంటి అంతర్లీనంగా ఉన్నటువంటి టాలెంట్ని బయటకు తీసుకురావడానికి, మిమ్మల్ని గొప్ప వ్యక్తిగా సమాజంలో చూపించడానికి వస్తాయి కష్టాలు. తప్ప కష్టాలు మీకే ఎందుకు వచ్చాయంటే కనుక ఖచ్చితంగా మిమ్మల్ని గొప్పవాడిని చేయడానికి వచ్చాయని గుర్తుపెట్టుకోండి. సాధారణంగా అవతార పురుషులందరూ చాలా కష్టాలు పడ్డారు, కానీ ఆ అవతార పురుషులు పడిన కష్టాన్ని ఈరోజు మనం చరిత్రలుగా చెప్పుకుంటున్నాం, కీర్తిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం, పారాయణలు చేస్తున్నాం. అవునా కదా, ఇప్పుడు ఆంజనేయ స్వామి వారు ఎన్నో కష్టాలు పడ్డాడు, సుందరాకాండ పారాయణ చేస్తున్నావా లేదా, రాముడు ఎన్నో కష్టాలు పడ్డాడు, రామాయణం పారాయణ చేస్తున్నావా లేదా, అంచేత పాండవులు ఎంతో కష్టపడ్డారు, మహాభారతంలో మహాభారత పురాణం అంతటిని కూడా మనం గొప్పగా చెప్పుకుంటున్నావా లేదా, అంటే గతంలో గొప్పవాళ్ళు పడిన కష్టాల గురించి చరిత్రలుగా చెప్పుకుంటూ భగవతారాధన చేస్తూ పారాయణ చేస్తూ గుళ్ళు కొడుతున్నాం కదా. అంటే కష్టాలు వచ్చిన వాళ్ళని గొప్పవాడిని చేస్తారు, అంచేత కష్టం మనల్ని గొప్పవాడిని చేస్తుంది, మనకు షైనింగ్ పెడుతుంది, మన టాలెంట్ని బయటకు తీస్తుంది. కాబట్టి నా మీకే కష్టం వచ్చింది అని అనుకున్నారనుకోండి, ఖచ్చితంగా మీరు భవిష్యత్తులో గొప్పవాళ్ళు అవడానికి వచ్చాయనుకోండి. తప్ప అందరూ బాగున్నారు, నాకు ఒక్కడికే కష్టం వచ్చింది, నేను ఒక్కడే బాధపడిపోతున్నాను, నేను ఒక్కడే ఇబ్బంది పడిపోతున్నాను అని బాధ పెట్టుకున్నారనుకోండి, నిజంగానే ఆ బాధ మిమ్మల్నే కాల్చేస్తుంది. కాబట్టి ఆ రకంగా ఉండాలని ప్రయత్నం చేయండి. అన్నిటికన్నా ముఖ్యంగా ఏమిటి అంటే కనుక ఎటువంటి సమస్య నుంచి అయినా తప్పించుకోవాలంటే కనుక రెండు రకాలు, ఈ రెండింటిని ప్రయోగం చేసినట్లయితే చాలా రకాల సమస్యలు తప్పిపోతూ ఉంటాయి. ఏమిటా రెండు రకాలు అంటే కనుక, ఒకటి చిరునవ్వు, ఏదైనా కొంచెం ఎవరైనా కోపంగా వచ్చినా లేకపోతే ఏదైనా కొంచెం కొన్ని రకాల ఇబ్బందులు వచ్చినా కొంతమంది వ్యక్తులు వచ్చినా ఒక చిరునవ్వు అనేది నవ్వు వదిలేశారనుకోండి, లేకపోతే ఎవరో దూషించారు, ఎవరో తిట్టారు, లేకపోతే ఏదో రకంగా తోలనాడారు, లేకపోతే మిమ్మల్ని అవమానించారు, అవమానించిన వెంటనే మనం కూడా తిరిగేసి మీద పడిపోయి అరిచేసి బిభత్సం చేసేయకూడదు. ఒక్క చిరునవ్వు అలా నవ్వు వదిలేశారంటే చాలు, వాడికి దెబ్బ చాలా గట్టిగా తగులుతుంది, అది చాలా పెద్ద గొప్ప లక్షణం. అది రెండోది ఏమిటయ్యా అంటే కనుక మౌనం, ఎటువంటి సమస్యనైనా సరే మౌనంతో పరిష్కరించవచ్చు, అనేక రకాల సమస్యల నుంచి మౌనంతో తప్పించుకోవచ్చు, చిరునవ్వుతో అనేక రకాల సమస్యల నుంచి తప్పించుకోవచ్చు, అలాగే మౌనంతో అనేక రకాల సమస్యల్ని ఎదుర్కోవచ్చు. అంచేత ఏంటంటే అసలు సమస్యే రాకుండా కూడా మౌనం ద్వారా చేయొచ్చు, చాలా రకాల గొడవలు మౌనంతో పోతాయి. ఇది చాలా సిల్లీగా ఉండొచ్చు మీ అందరికీ కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గాను భార్యాభర్తలే ఉన్నారనుకోండి, ఇంట్లో విపరీతంగా దెబ్బలాడేసుకుంటూ ఉంటారు ఒక్కొక్కసారి, అందరూ దెబ్బలాడుకోరు కొంతమంది, ఎందుకును అంటే కనుక ఒకళ్ళేదో అంటారు, భర్త ఏదో అంటాడు భార్యను, భార్య తిరిగి గట్టిగా సమాధానం చెప్పడం వల్ల లేదా ర్యాష్గా మాట్లాడడం వల్ల భర్తకి ఇంకా కోపం వచ్చేస్తుంది. అదే భర్త ఏదో కొంచెం కోపంలో ఉన్నాడు లేదా బయట ఏదో పనులతో చికాకుగా వచ్చాడు ఇంటికి, లేకపోతే కొంచెం అలసట ఎక్కువైపోయి మెంటల్ స్ట్రెస్తో ఏదో నాలుగు మాటలు మాట్లాడాడు అని మౌనంగా కనుక భార్య ఊరుకుందనుకోండి, ఆ రోజు వాళ్ళిద్దరూ హ్యాపీగా పడుకుంటారు, హ్యాపీగా తింటారు, ఏ గొడవ ఉండదు అసలు. అది రెండు మూడు మొక్కల్లో పోతుంది, ఉంటే ఓ పది నిమిషాలు కోపతాపాలు ఉంటాయి, తర్వాత ఏమి ఉండదు. అదే భార్య మౌనంగా ఉండకుండా తిరిగి నువ్వు అలా చేసావులే, అప్పుడు ఎలా చేసావులే, ఎప్పుడు ఎలాగే అంటావులే నువ్వు అని ఈ రకంగా కొంచెం ఏమైనా కొంచెం వితండవాదం చేసింది అనుకోండి, ఆటోమేటిక్గా ఆయన రెండు మాటలు అంటాడు, ఇవిడు ఇంకో రెండు మాటలు అంటుంది, ఇదేమవుతుంది, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాయి, ఆఖరికి పుట్టింటి వాళ్ళ దగ్గరికి, రకరకాల దగ్గరికి వెళ్ళిపోతుంటాయి, ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళిపోతాయి, అప్పుడు ఇంకా కోపం వచ్చేస్తుంది, ఇంకా పౌరుషం వచ్చేస్తుంది, మా వాళ్ళు అంటావా, మీ వాళ్ళు అంటావా అని. అంటే మౌనంగా లేని కారణం చేత చిన్నగా పోయే గొడవ, హాయిగా సుఖంగా కడుపు నిండా భోజనం చేసి పడుకోవాల్సిన వాళ్ళు ఆ మౌనం వహించకపోవడం వల్ల మొత్తం వీధిలో పడిపోయారు కదా. అంటే భార్య మౌనంగా ఉండాలండి, భర్త మౌనంగా ఉండకూడదండి అని కొంతమంది మళ్ళీ ఇదో రకమైనటువంటి భేషజం, అవన్నీ కాదు. ఒక్కొక్కసారి తప్పు భర్తలో ఉందనుకోండి, భర్త మౌనంగా ఉండాలి, ఓహో మా నేను చేసే కొన్ని కొన్ని పనులు మా ఆవిడికి నచ్చట్లేదు సరే అంటూ బాధపడి అంటుంది అంటే అన్నీ అని ఒక్క రెండు నిమిషాలు ఊరుకున్నారనుకోండి, స్ట్రెస్ తగ్గిపోతుంది ఆవిడకి, ఆటోమేటిక్గానే మళ్ళీ ఆవిడే పిలుస్తుంది, ఆవిడే భోజనం పెడుతుంది, ఆవిడే చక్కగా వ్యవహారం చేస్తుంది. ఎంత భర్త అంటే ప్రేమాభిమానం ఎందుకుండో భార్యకి, అందులోనూ భారతదేశంలో పుట్టిన స్త్రీలందరికీ కూడా మాంగళ్యమే దేవుడు కదా. అంచేత ఏంటంటే వాళ్ళు అలాగే చూడదాం అనుకుంటారు, కానీ మనం చూడడానికి అవకాశాన్ని ఇవ్వాలి కదా. అందుచేత మౌనం చాలా రకాల సమస్యలనే లేకుండా చేస్తుంది, చాలా గొప్పది. అంచేత ఒక్కొక్కసారి మౌనం చాలా గొప్ప ఆయుధం. జీవితంలో చాలా రకాల సమస్యలకి రెండు ప్రధాన కారణాలు ఉంటాయి, ఏమిటో తెలుసా అవి? ఒకటి ఆలోచించకుండా పనిచేయడం, రెండోది ఏంటంటే అసలు ఆలోచిస్తూనే ఉండడం, పనిచేయడం మానేసి. ఈ రెండు ప్రధానమైన సమస్యలు. అంచేత చాలామంది ఏం చేస్తారంటే
తొందరగా పనిచేసేస్తారు, తొందరగా పెట్టుబడులు పెట్టేస్తారు, తొందరగా కంగారుగా కొన్ని పనులు చేస్తుంటారు, ఎవరిని సూచనలు సలహాలు అడగరు. ఈ కంగారు వల్ల ఆలోచించకుండా పని చేయడం వల్ల నష్టపోయేవాళ్ళు, ఆలోచించకుండా వ్యాపారాలు పెట్టేస్తపోయేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఇంకో రకం ఉంటారు, వాళ్ళు ఏ వ్యాపారం పెడదాం, ఎక్కడికి వెళ్దాం ఇలా ఆలోచిస్తూనే ఉంటారు. సంవత్సరం పడుతుంది, 2 సంవత్సరాలు పడుతుంది, ఇదంతా కూడా ఆలోచిస్తూనే ఉంటారు వాళ్ళు. వాళ్ళు పాపం ఏం చేస్తారంటే ఆలోచించి టైర్డ్ అయిపోయి మళ్ళీ ఆలోచించేస్తూనే ఉంటారు వీళ్ళు. అలాగే ఏంటంటే ఈ ఆలోచిస్తూనే ఉంటుంది తప్ప పని చేయకపోవడం ఇదో ప్రమాదం. అంచేత ఈ 2 ప్రధానమైన సమస్యలు. కాబట్టి ఏం చేయాలి అంటే ఆలోచించాలి, పని కూడా చేయాలి, అప్పుడు ఆటోమేటిక్గానే జీవితంలో ఖచ్చితంగా మార్పులు వస్తాయి. సాధారణంగా ఈ కాలంలో ఇతరులు చాలామంది ఉంటారు, వీడు ఎతకలేదు, వీడు గొప్పవాడవలేదు, ఏదో రకరకాలుగా మాట్లాడుకునేటటువంటి వారు, వాళ్ళ గురించి పట్టించుకుని మనలో చాలామంది పాడేవాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. సాధారణంగా ఏంటంటే ఇతరులకి మన సమస్యలు చెప్పకూడదు. ఫస్ట్ మనం ఎలా ఉన్నామో, ఎంత సంపాదిస్తున్నామో, మనం బాగున్నామా లేవా, ఇవన్నీ కూడా ఇతరులతో పంచుకోవడం ప్రమాదకరం. ఎందుచేతనే తెలుసా, పూర్వకాలం కాదు ఇది. పూర్వకాలం అనుకోండి ఏదైనా బాధ పంచుకుంటే అవకాశాన్ని చూపించేవారు, లేకపోతే ఆదుకునేవారు, అయ్యో పాపం అనేవారు. ఇప్పుడు అలా కాదు. ఈ రోజుల్లో మన సమస్యలు కనుక బయట వాళ్ళకి కనుక చెప్పేవే అంటే కనుక 80% మంది పట్టించుకోరు, ఇంకొక 20% మంది ఉంటారు కదా వాళ్ళు ఆనందిస్తారు. అంచేత ఎవ్వరూ కూడా ఆ సమస్య చెప్పడం వల్ల మీకు అయితే ప్రయోజనం ఉండదు. ఇందులో ప్రస్తుత కాలంలో సమాజంలో ఎలా తయారైందంటే కనుక ఒక 80 మంది ఏంటంటే వింటారు, విని పట్టించుకోరు. అసలు అంత టైం ఉండదు వాళ్ళకి, అంత వ్యవస్థ ఉండదు, అంత ఒక రకమైనటువంటి మానసికపరమైనటువంటి ఇది ఉండదు వాళ్ళకి, అయ్యో ఆదుకుందాం అనేటటువంటి ఒక జిజ్ఞాస ఏమి ఉండదు. ఇంకొక 20 మంది ఉంటారు, వాళ్ళు ఎంతసేపు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటుంది తెలుసా, ఎవడు పాడైపోతే ఆనందిద్దామా అని వాళ్ళు ఉంటారు. అంచేత మీ బాధలన్నీ చెప్పేసుకున్నారు అనుకోండి, అబ్బా వీడు పాడైపోయాడు ఎంత ఆనందంగా ఉందో నాకు అని వాళ్ళకి హాయిగా ఆలోచించక భోజనం కూడా సరిగ్గా చేయరేమో, వాళ్ళు కడుపు నిండిపోతుంది ఇప్పటికే. అంచేత ఏంటంటే జనాలు అలా ఉంటారు, ప్రజలు అలా ఉంటారు. కాబట్టి మీ బాధలు చెప్పేస్తే పట్టించుకుని వాళ్ళు కానీ మిమ్మల్ని ఆదరించే వాళ్ళు కానీ ఉంటారు. కాబట్టి అంటే బయట వాళ్ళ గురించి చెప్తున్నాను, అలాగే ఫ్యామిలీ మెంబర్స్, రకరకాల స్నేహితులు వాళ్ళు కాదు, వాళ్ళందరూ కూడా పట్టించుకుంటారు వాళ్ళ గురించి కాదు, ఇతరులకి. అంటే బయట వాళ్ళకి ఊరికే మీ యొక్క బాధలు ఇబ్బందులు అన్నీ బయట చెప్తే లోకు అవుతారు. కాబట్టి ఆ రకంగా ఉండకుండా ఉన్నట్లయితే కనుక సగం దరిద్రం అనేటటువంటిది, సగం ఇబ్బందులు అనేవి పోతాయి. కాబట్టి ఆ రకంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఒక మహానుభావుడు చెప్పినట్లుగా పెద్ద పెద్ద సమస్యలన్నీ పరిష్కరించుకోవడానికి కంప్యూటర్ కనిపెట్టారట. ఇప్పుడు మన కంప్యూటర్లు ఉన్నాయి కదా, కంప్యూటర్లు ఇవన్నీ కూడా ఎందుకు కనిపెట్టారంటే పెద్ద పెద్ద సమస్యల్ని పరిష్కరించడానికి కనిపెట్టారట. పెద్ద పెద్ద లెక్కలని, రకరకాలని, వ్యవహారాలని ఇవన్నీ కూడా అది పరిష్కరించేస్తుంది అని దానికి కనిపెట్టారట. కానీ విచిత్రం ఏమిటంటే అది పుట్టక ముందర, అది ఆ కంప్యూటర్ అనేటటువంటిది పుట్టక ముందర ఆ సమస్యలే లేవుట అసలు. అంటే మనం తయారు చేసుకున్న దానివల్లే మన సమస్యలు పుడుతున్నాయి తప్ప మనం అసలు దాన్ని తయారే చేయకపోతే ఆ సమస్యే లేకపోతుంది. అంచేత ఏంటంటే అది పుట్టక ముందర అలాంటి సమస్యలే లేవు, అది పుట్టడం వల్ల సమస్యలు వచ్చాయి. కాబట్టి పెద్ద పెద్ద సమస్యలు పరిష్కరించడానికి కంప్యూటర్ పుట్టింది, కానీ అది పుట్టక ముందర అసలు అలాంటి సమస్యలే లేకుండా సుఖంగా మనిషి ఉన్నాడు. కాబట్టి ఏదైనా మనం సృష్టించుకోవడం వల్ల ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి చాలా రకాల సమస్యలు అంటే మనం సృష్టించినవి కాబట్టి ఆ సృష్టించుకోవడం మానేసినట్లయితే చాలా రకంగా మనశ్శాంతి ఉంటుంది. కాబట్టి ప్రతి మనిషికి కూడా ప్రతి ఆలోచనకి ప్రతి సమస్యకి పరిష్కారం మనలోనే ఉంటుంది, అది వెతుక్కుంటే అర్థమవుతుంది. ఒకవేళ అలా వెతికినా అర్థం అవ్వలేదు అనుకోండి, దానికే భగవత ఆరాధన, దానికే మెడిటేషన్. భగవత ఆరాధన చేసే వాళ్ళకి ఎలాంటి సమస్య నుంచి అయినా సరే సునాయాసంగా బయటపడే అవకాశం వస్తుంది. భగవంతుడు ప్రత్యక్షం అయిపోడు, కానీ మన మనస్సులో ఆలోచననిస్తాడు. భగవంతుడు అంటే ఏంటి, మనలో ఉండేటటువంటి ఆలోచన ద్వారా, మనం చేసే పనుల్లో ఉండేటువంటి అవకాశాల ద్వారా భగవంతుడు మనకు కనపడుతూ ఉంటాడే తప్ప భగవంతుడు విగ్రహ రూపంలో మనకైతే కనపడడు. కానీ మనం చేసే ఆరాధన వల్ల, మనం చేసే పనులకి మనకి తెలియకుండా సహాయాన్ని అందిస్తూ ఉంటాడు, అవకాశాలు అందిస్తూ ఉంటాడు, ఆలోచన అందిస్తూ ఉంటాడు. అది తెలుసుకోగలిగినటువంటి వాడు గొప్పవాడు అవుతాడు. తెలుసుకోలేకపోతే భగవంతుడి యొక్క ఇది తెలుసుకోలేడు, భగవంతుడు అంటే ఏంటో తెలుసుకోలేడు. భగవంతుడు వాళ్ళకి ఇంకా కళ్ళకు కనపడాలి అనుకుంటూ ఉంటారు, వాళ్ళ జీవితం వృధా అవుతూనే ఉంటుంది. కాబట్టి భగవంతుడు ఎప్పుడు కనపడుతూనే ఉంటారు ఎవరికి, దీన్ని అర్థం చేసుకున్న వాళ్ళకి. అయ్యో మనం ఇలా ఉన్నామంటే ఈ ఆలోచన మనకు వచ్చింది అంటే, ఈ జీవితం మనది ఎలా వెళుతుందంటే భగవంతుడి యొక్క అనుగ్రహంతో, భగవంతుడు ఈ రకంగా నాకు అవకాశాన్ని ఇచ్చాడు కాబట్టి అనుకోవాలి తప్ప. సరే ఏది ఏమైనా సరే ఈ వారం ముఖ్యంగా ఈ రకంగా వ్యవహారం చేసినట్లయితే కనుక ఆనందంగా ఉంటూ ఈ వారం అంతా కూడా అనుకున్న పనులు సజావుగా సాగుతూ ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అన్ని రకాలుగా కూడా సుఖంగా ఉంటారు అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకు ముఖ్య గమనం ఏమిటి అంటే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు, మా వాట్సాప్ నెంబర్ కనుక మెసేజ్ పెట్టినట్లయితే మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము.
లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, ఇంకా ఎవరైనా ఈ ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి. ప్రేక్షకులకి జాతక గోచార సమస్యలు, పూజలు, పరిహారాలకు సంబంధించి చిన్న మనవి. సమస్య లేని మానవుడు ఉండడు. సాక్షాత్తు భగవంతుడే మానవ అవతార వ్యక్తిరా, ఏదో రకమైనటువంటి సమస్య వస్తుంది. ఇక్కడ సమస్య 2 రకాలు. 1, మన శరీరానికి వచ్చే అనారోగ్య సమస్యలు. వీటికి మనం టెస్టింగ్లు, స్కానింగ్లు, రక్త పరీక్షలు చేయించుకుని మందు ఏంటో తెలుసుకుని వైద్యం చేసుకుని నయం చేసుకుంటాం. ఇక 2, వ్యావహారిక సమస్యలు, అంటే జాతక సమస్యలు, అంటే విద్య, ఉద్యోగం, ప్రేమ, వివాహం, వ్యాపారం, సంతానం, ఐశ్వర్యం, కోర్టు తగాదాలు, ఇవన్నీ కూడా వ్యావహారిక సమస్యలు, అంటే జాతక సమస్యలు. మరి వీటికి పరిష్కారం ఎలా? కొన్ని యుగాలుగా మన ఋషులు ఇలాంటి సమస్యలకి వేద మంత్రాల ద్వారా, యంత్రాల ద్వారా, హోమాల ద్వారా, అభిషేకాల ద్వారా, జపాల ద్వారా ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని మనకు తెలియజేశారు. వీటిని అనుసరిస్తూ మేము కూడా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం తులియ భాగాల దీతీర్లో వేయించేసి ఉన్నటువంటి వెదురుపాక గ్రామంలో కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాములు వారు ప్రతిష్ఠించినటువంటి గాయత్రి పీఠంలో వేద పండితుల యొక్క సహకారంతో ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా మేము కూడా ఈ యొక్క జపాలని, మండపారాధనలు, అలాగే తర్పణాలు, అభిషేకాలు, హోమాలు, పారాయణలు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాలు చేయిస్తూ ఉంటాం. భగవతానుగ్రహం చేత మా తండ్రి గారు, మా తాతగారు, మా ముత్తాతగారు కూడా ఇదే స్థలంలో కోటాను కోట్ల గాయత్రి తపస్సు చేయడం, కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాములు వారు ఈ పీఠానికి వచ్చి అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం చేత ఈ పీఠంలో ఏ కార్యక్రమం చేసినా దిగ్విజయం అవ్వడమే కాకుండా అతి తక్కువ సమయంలోనే కోరినటువంటి కోరికలన్నీ కూడా తీరడం అనేటటువంటిది ఈ పీఠంలో ఉండేటటువంటి విశేషం. అయితే చిన్న చిన్న సమస్యలకి భగవంతుడు మనకిచ్చినటువంటి శక్తిని ఉపయోగించి వాటిని ఎదుర్కోవాలి. అయినా సరే తీరని ఏదైనా పెద్ద పెద్ద సమస్యలు ఉంటే మాత్రమే మాలాంటి వాళ్ళకి ఫోన్ చేసి ఇలాంటి పూజలు, పరిహారాలు చేయించుకోవాలని తెలియజేస్తూ, స్వస్తి. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.